ముందుగా వేదిక నలకరించిన పెద్దలు నారా చంద్రనాయుడు గారికి అలాగే వేదిక మీద ఉన్న అత్యంత మహారాజులైన పెద్దలందరికీ నాయకులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నామండి. ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమంలో మనం భాగస్వామ్యం చేసే అవకాశం ముందుగా మనకి ఇచ్చిన దేవుడికి అలాగే ఇంత హక్కును మనకు కల్పించిన దిగ్నేత్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానండి. 2019 ఎలక్షన్కి ముందు చంద్రనాయుడు గారిని ఒక విలన్గా చూపించాడు ఒక సైకో. ఆ చంద్రనాయుడు గారు అంటే దళితులకి అయ్యోబో దళితులకి మహాద్రోహం చేసేసారు చంద్రనాయుడు గారు అన్నాడు. అలాగే వాళ్ళ బాబాయ్ చంపేశారు చంద్రనాయుడు గారు అన్నాడు. అలాగే కోడికత్తుతో తల్లిని చంపించడం చూశారు చంద్రనాయుడు గారు అన్నారు. దళితులకు జాలి ఎక్కువండి, అయ్యా నిజంగా అలా జరిగిందేమో, ఏమో ఒకవేళ అలా చేశారేమో అయినా అని ఆయన్ని అపార్థం చేసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలుపు కోసం ప్రతి దళిత కోళ్ళకి తిరిగి ఆయన గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులు మేము. ఈ రోజున మేమే ఈ స్టేజ్ మీద నిలబడి ఈ రాష్ట్రానికి నాయకుడు అంటే తుగ్గలకు కాదు చంద్రనాయుడు మీ ప్రత్యక్షంగా మీకు చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో చాలా మంది అనుకున్నామండి చంద్రనాయుడు గారు అంటే గరగపర్రలో ఒక విగ్రహాన్ని అక్కడెక్కడి నుంచి ఎవరో బలరామరాజు గారు పక్కన పెట్టారు, ఆ దానికి కారణం చంద్రనాయుడు గారని ఈయన అపార్థం చేసుకున్నాం. ఇప్పటిదాకా దళితుల్ని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసేదాకా ఆ డోర్ డెలివరీ చేసిన ఆ వ్యక్తులకి దండలేసి పోలహారతలు వేసుకుంటూ రోడ్డులో ఊరేగించి తీసుకెళ్లేదాకా ఆ విగ్రహం గురించి చంద్రనాయుడు గారే మాకు శత్రువేమో అనుకున్నాం. కానీ ఈ రోజు తెలిసింది చంద్రనాయుడు గారి గొప్పతనం ఏంటనేది. చంద్రనాయుడు గారు అన్నారు, అరే బాబు నేను అమరావతిని అభివృద్ధి చేస్తాను, మీ అందరికి ఉద్యోగాలు ఇస్తానంటే ఆ రోజు మేమే అధికారం చేసాం, అవి ఇడ్లీ పాత్రలాగా ఉన్నాయి, ఇడ్లీ పాత్రలు చూపిస్తున్నారు కన్నాం. అలాగన్న ప్రతి ఒక్కరు ఇవాళ హైదరాబాద్ ఇడ్లీ అమ్ముకుంటున్నాడు, హైదరాబాద్ రోజు ఇడ్లీ అమ్ముకున్నాడండి, బీటెక్ స్టూడెంట్స్ ఇడ్లీ అమ్ముకుంటున్నారు. అదే 2019 తప్పు చేయకుండా ఉండుంటే చంద్రనాయుడు గారు ఈ రోజుకి అమరావతి కట్టుండే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసుకుందరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసుకుందరు. ఈ రోజు ఇడ్లీ అమ్ముకుంటూ బతకాల్సి వస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో చంద్రనాయుడు గారి వాటమి చెందే వరకు అసలు చంద్రబాబు గారి పరిపాలన అనేది రామరాజ్యం అని ఎవరికి తెలియదు మాకు కూడా. ఈ రోజున తుగ్లక్ పరిపాలన చూసేదాకా ఈ రోజున ఏమంటే ఆయన 27 దళిత పథకాలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి 27 దళిత పథకాలను రద్దు చేశాడు. ఆయన మనకి భూమి 3 సెంట్రల్లో ఇంట్లో అంటున్నాం, 3 సెంట్రల్లో ఊరు మధ్యలో అది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇల్లో. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమిస్తున్నాడు, అది కూడా అక్కడ ఇస్తున్నాడండి. ఊరు చివర మురికివాడల్లో దళితులను మళ్ళీ మురికివాడల్లో పంపించే కార్యక్రమాలు అన్ని చేస్తే మన కాళ్ళ మీద నిలబడే కార్యక్రమాలు, మన కాళ్ళ మీద మనం నిలబడే ఎస్ఎక అంటే ఎంతో మంది ఇన్నోవకారు ఓనర్లు అయ్యారు చంద్రన్న పరిపాలనలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేపలు అమ్ముకోవడానికో ఫిష్ మార్కెట్ పెట్టుకోవడానికో ఇలాంటివి చూసాగా అంటే చీకటి వచ్చాక వెలుగు నిలుస్తుంది. అప్పటిదాకా మనం అపార్థం చేసుకున్నాం, అబ్బే ఇంకా కావాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎవరు బాబు ఇక మీకు టైంకి ఫిట్మెంట్ ఇస్తున్నాం, మీకు జీతాలు పెంచుతున్నాం, పిఆర్సీ పెంచుతున్నాం, ప్రజలతో పాలనని ఒక గంట ఎక్స్ట్రా చేయండి ప్రజల కోసం అని ఈ మానవాడు అంటే అబ్బాబే గంట ఎక్స్ట్రా చేయమన్నాడు అన్నారు. ఈ రోజున జీతాలు కడుకుంటూ రోడ్డు ఎక్కారు, అవునా చెప్పండి, జీతాలు 1వ తారీఖు జీతాల కోసం. అంటే ప్రతి సంవత్సరం పోలీసు ఉద్యోగాలు తీశారు ఈయన, డిఎస్సి ఉద్యోగాలు ఎంతో మందికి, టీచర్ పోస్టులు ఇచ్చారు, గవర్నమెంట్ అధికారులుగా చేసి బేసిక్ శాలరీ 25,000 నుంచి 1,00,000 దాకా వచ్చే పిఎఫ్ఓ ఈఎస్ఐ అనుకుంటూ భరోసా కలిగిన ఉద్యోగాలు ఈయనిస్తే ఆయన వద్దు మనకు ఆ రోజున. ఇప్పుడు 5,000 రూపాయలు ఇచ్చే ఈ గ్రామ వాలంటీర్ ఆల్మోస్ట్ డిగ్రీ ఎంపీ చదువుకునే కురాలు ఈ రోజున గ్రామ నౌకరులుగా పనిచేస్తున్నారు. ఏమంటే ఎవరు గొప్పండి, రెండు నినాకొల ఏమో తెలియకో ఆ పార్టీ నుంచి వచ్చాను కాబట్టి వేరే పార్టీలో జాయిన్ అయిపోలేం జాయిన్ అయిపోలేదండి. చంద్రబాబు నాయుడు గారి కోసం కూలంకషంగా మేము పరిశోధించి ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన అబద్ధాలన్నీ నిజాలు కాదు, వాళ్ళు ఎస్సీలు ఎవరు పుట్టాలనుకుంటారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నది నిజంగా ఎస్సీల మీద ఆయనకంత చిన్న చూపు ఉంటే ప్రధానమంత్రి లేచి నిలబడి అధ్యక్ష అనే పదవి బాలయోగ్గారికి ఇచ్చిస్తారండి. అంటే ప్రధానమంత్రిని కూడా దళితుల ముందు నిలబెట్టి అధ్యక్ష అనిపించిన ఏకైకైతే భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఆయనకి ఎస్సీలంటే నిజంగా చిన్న చూపు ఉంటే ఈ రోజున ఎంతో మంది ఇన్నోగారు ఓండర్లు ఎలాగవుతారండి,
ఇంతమంది రోజున 40 సంవత్సరాల నుంచి కూడా పార్టీలు అంటిపెట్టుకున్న వాళ్ళని నాయకులను గమనించండి. అరే ఒక్కసారి అధికారంలోకి వస్తేనే ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత కుల ఎమ్మెల్యేలు కూడా పారిపోతున్నారు సైకోజన్ తట్టుకోలేక. అందరూ 40 సంవత్సరాల నుంచి పెద్ద పార్టీలు ఉన్నారంటే ఆ పార్టీలో ఎంత క్రమశిక్షణ కార్యకర్తలకు ఎంత విలువ లేకపోతే 40 సంవత్సరాల నుంచి అందరూ ఉన్నారండి. ఎంతో కొన్ని ఎక్కువ చేస్తున్నారు ఈ రోజున. తెలుగుదేశం పార్టీలో అందరూ పెద్దతర నాయకులు ఉన్నారు. మీరందరూ కూడా నేరుగా పార్టీలో నిలబడ్డం పార్టీ మనకు గుర్తింపు ఇచ్చింది, ఒక లైఫ్ ఇచ్చింది అని పిల్లలు చదివించుకుని ఉద్యోగాల్లో పెట్టారు. నేను ఈ రోజున పెద్ద సమక్షంలో ఎన్నో రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఒక యువకుని కానీ యువతను కానీ పార్టీ కోసం ఇవ్వాల్సిందే, పార్టీ శాసనసభ కోసం ఇవ్వాల్సిందే. వారసత్వం ఈ రోజున ఆయన ఆయన రాజైతే యువరాజు ఈ రోజున రోడ్ల మీద పరిగెడుతున్నాడు. కొడుకును కూడా రాష్ట్రం కోసం ఇచ్చాడు, మరి మన పిల్లలు మన కొద్దా? ప్రతి ఒక్కరు కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్తల నుంచి కూడా ఒక యువకుడు పార్టీ కోసం ముందుకు రావాలి. ఈ రోజున ఎస్ఎల్ కోసం ఆయన నిజంగా అలా చేయగలిగినడైతే అండి, బిల్గేట్స్ ని అలాగే బిల్ క్లింటన్ కూడా ఆంధ్రప్రదేశ్ పంపించిన నాయకుడు మనకొద్దు. పక్క దేశం వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకునే నాయకుడు మనకు కావాలి. పక్క దేశం వెళ్ళడానికి లేదు, ఇక బిల్గేట్స్ బిల్ క్లింటన్ తర్వాత గొడవ. ఈ రాష్ట్రంలో ఐటీ సెక్టార్ ని డెవలప్ చేయడానికి బిల్గేట్స్ అంటే ప్రపంచంలో డబ్బున్నవాడండి. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒదుగొలిగి నిలబడ్డాడు. కానీ మా జగనన్న ఎక్కడికి వెళ్ళిన పోలీసు వాళ్ళ దగ్గర సిబిఐ దగ్గర ఒదుగొలిగి నిలబడతాడు. మనకి ఎవరు ఎక్కడ ఒదుగేవాళ్ళు కావాలి? ఒదుగేవాళ్ళు కావాలా, ఒదిగించే వాళ్ళు కావాలి రాష్ట్రానికి? ఖచ్చితంగా ఈ రాష్ట్రం మేలుకోని వాళ్ళు ఈ రాష్ట్రం కోసం ఏమంటే ఎన్ని అవమానాలు పడతారండి మనుషులు? ఎన్ని మీరు ఏమైతే పాడికి రాష్ట్రం పారిపోదు. ఈ వయసులో అవమానాలు అవమానిస్తూ కూడా ఆ అవమానాలు భరిస్తూ కూడా అల్లారు గుర్తుగా పెరిగి ఏమంటే ఎండ అంటే ఎప్పుడన్నా లోకేష్ బాబు తెలిసి ఉంటుంది అంటారా? ఎండ ఎప్పుడన్నా తెలిసి ఉంటుందా? అలాంటి వ్యక్తి రోజున ఎండలో నడుస్తూ ఉంటే ఆయన ఇంకా వ్యక్తులుగా ఎత్తకారం చేసే సైకోలు మన మధ్య ఉన్నారా లేదా? అలాంటి సైకోల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా వద్దా? అలాంటి దారుణమైన వ్యక్తులు ఎన్ని ఆరోపణలు చేస్తారండి ఆయన మీద? దళితులకు నిజంగా ఆయన ద్రోహి అయి ఉంటే నేను ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను పెద్ద ఆయన సమక్షంలో. వైసీపీ నుంచి ఏ పోటుగాడైనారండి దళితులకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, దళితులకి జగన్ ఏం చేశాడు? ఓపెన్ డిబేట్ పెడదాం, ఓపెన్ గా మాట్లాడదాం. సాక్ష్యాధారాలు ఉన్నాయి మా దగ్గర. రాష్ట్రాన్ని ఎవరు బాగు చేశారు? దళితులు తమ కాళ్ళ మీద తమ నిలబడి దళితులకి పార్టీలో అంటే గుర్తింపు పట్టి ఈ రోజున హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి దళితురాలు ఒక మా సోదరి. హోమ్ గార్డ్ వింటాడు ఆవిడ మాట? హోమ్ గార్డ్ మీద హోమ్ మినిస్టర్ మనకి ఎక్కువ? లేకపోతే ప్రధానమంత్రి నిలబడి అధ్యక్ష అని పిలిపించే స్థానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మనకు గొప్ప? ఏమంటే మనకి ఆత్మగౌరవం ముఖ్యం. మన ఆత్మగౌరవం ఎవరు నిలబెడుతున్నారో ఆలోచించండి. 30 రూపాయలు ఇచ్చాం 10 రూపాయలు ఇచ్చాం అనే ముష్టి పథకాలకు ఇంకా వీళ్ళు ఆశపడతారు. వాళ్ళ భర్త దగ్గర 200 రూపాయలు క్వార్టర్ బోట్లకి తీసుకుని వాళ్ళ భార్యకి 10 రూపాయలు ముష్టి ఎత్తే చాలు మాకు ఓట్లేస్తారు దళితులు, మాకు ఓట్లేస్తారు అనగారిన వర్గాలని చాలా చిన్న చూపు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా మన బతుకు అదేనా? మనకి ముష్టి బతుకు అయితే జగన్ గెలిపిద్దాం, మనకి ఆత్మగౌరవంతో ఉన్న బతుకు అయితే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసుకుని మనం పంపించాలి. ప్రతి గ్రామానికి ప్రతి దళిత కాలనీకే కాదు ప్రతి దళిత గృహాన్ని తడతాం. చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, జగన్ ఏడు చూపించు. ఆ 30 రూపాయలు ముష్టి అది కూడా 9 లక్షల కోట్లు అప్పు చేసి నీకు 30 రూపాయలు ముష్టి కాదు. నువ్వు నిలబడడానికి నీ ఇంట్లో నిరుద్యోగున్నాడు, నీ ఇంట్లో బీటెక్ చదివిన కుర్రాడు ఈ రోజున బయట ఆటో తోలుకున్నాడు, పెయింటింగ్ పనికి వెళ్ళిపోతున్నాడు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. అదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండుంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చును, ఆ రాజధానికి ఐటీ సెక్టర్ వచ్చును. ఆ ఐటీ సెక్టర్ లో ఈ రోజున ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మన పిల్లల టైల్ కట్టుకుని తిరుగుతారు. ఆ విషయాల్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్తామండి. ఇంత పెద్ద ఆయన ముందు మాట్లాడే అవకాశం నాకు రావటం నిజంగా నా తల్లిదండ్రులు చేసుకున్న పౌరకాల సుకృతం అనుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం అనుకున్నాను. ఇక్కడ నుంచి మా ప్రయాణం తెలుగుదేశంతో, తెలుగుదేశం కార్యకర్తలతో. ఈ రోజు నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యులు. ఒకవేళ మాసాల్లో ఉన్న యువకులు ఎవరైనా కొంచెం వాళ్ళు ఎలాగే అగ్రెసివ్గా ఉంటారు యూత్ అంటే వాళ్ళు ఏమైనా కొంచెం అటు ఇటుగా చేసినా పెద్ద మనసుతో అందరినీ క్షమించండి. మీ తమ్ముళ్ళు మీ ఇళ్లలో ఉన్న పిల్లలు పార్టీ కోసం ఈ రోజు నుంచి ప్రాణాలు తెగించి పోరాడే సైనికులు వాడు ప్రతి ఒక్కరూ మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరు కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు నుంచి ఈ జర్నీకి అవకాశం కల్పించిన పెద్ద ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.